హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మేము ఇక్కడ వాకింగ్కి వచ్చాము. హైటెక్ సిటీ కొండాపూరు దగ్గర. ఇది అంటే ఎత్తైన భవనాలు, అన్ని అపార్ట్మెంట్లు, వాటి మధ్యలో మనకు అనుకూలమైన ప్లేస్ ఇది వాకింగ్ కోసం. ఎక్కడ చోటు లేదు అనకుండా ఈ ప్రాంతంలో చక్కటి వాతావరణంతో వాకింగ్ ప్లేస్ ఉంది. మరి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనకుండా అందరూ ఇక్కడ వాకింగ్కి వస్తారండి. చాలా బాగుంది. మేము సాధ్యమైనన్నిసార్లు వచ్చి వాకింగ్ చేస్తున్నాము. చాలా అనుకూలమైన ప్లేసు. మీలో చాలామంది ఇక్కడి ప్రాంతవాసులకు ఈ ప్రాంతం చాలా అనుకూలంగా ఉంది. మీకు ఈ వీడియో కూడా నచ్చితే మరి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి ఇలాంటి ప్రాంతం ఒకటి ప్రాంతంలో ఎవరికి తెలియదు, నాకైతే అసలు తెలియదు. వచ్చి చూశాక చాలా స్పందించాను, ఎందుకంటే ఇంత పెద్ద అపార్ట్మెంట్ల మధ్య ఇంత ప్లేస్ని చక్కగా వాకింగ్ కోసం కేటాయించారంటే చాలా నచ్చింది నాకు. మేము అలా నడుస్తూ మా అబ్బాయితో వీడియో చేసాము. మా మాటలు అక్కడి సందర్భాలకు, అక్కడి వాతావరణానికి తగ్గట్టుగా మాట్లాడుతున్నాము. మరి వీడియోలు వస్తే తప్పకుండా ఉంటానండి. నమస్తే. వీడియో పూర్తిగా ఏదో ఉంది నగరం, సఫారీ నగర్ అని, గోపయ్య కాలనీ సఫారీ నగర్. ఈరోజు ప్రైవేట్ స్కూల్, ఎల్పిజి స్కూల్. ఇటు కూడా బస్సు ఉంది, లోపలికి బాగానే ఉండొచ్చు నాకు అనిపించింది. అది చూస్తే మంచిగా అనిపించింది. చూస్తే ఎంట్రన్స్ తోటి రాఘవేంద్ర కాలనీ, గోపయ్య కాలనీ. అప్పుడు ఎవరో ఆ స్థలాలు తీసుకుని పెద్ద కాలనీయే పెట్టేసింది. ఇప్పుడు మస్తు డిమాండ్ వచ్చింది. అక్కడ గవర్నమెంట్ స్కూల్ అది. కొత్త గోడ పైన బోర్డు వస్తుంది, ఏర్పడుతుందా? అవును కరెక్ట్. జిల్లా పర్సనల్ కానీ బాగుంటది పచ్చదనంతో అంత ఉండి. ఇంకా ఎండాకాలమే ఇంత పచ్చగా ఉందంటే ఇంకా. ఇప్పుడు అప్పటి నుంచి వచ్చిన నీళ్ళు ఇళ్ళకి వస్తాయి. చూడమ్మా చుట్టూ గుంటలా ఉంది, ఇళ్ళకి వెళ్ళి అందులోకి పోతాయి. సో రోడ్ ఎంబడి వచ్చిన నీళ్ళు అన్ని ఇళ్ళకి జారుతాయి, ఇళ్ళకి వెళ్ళి ఇళ్ళకి వస్తాయి. ఇవి సిటీలో నిండకుండా ఇవన్నీ చేస్తుంది కదా. మంచిగుంటది, మంచి ఆహ్లాదంగా ఉంటుంది. అపార్ట్మెంట్ కొనుక్కున్నారు, లక్షల ఆర్డర్ అప్పుడు. ఇది కూడా పార్క్ ఎప్పటి నుంచి ఉండదమ్మా, మనకి తెలియదు చెప్పిన. ఇట్లా ఇంత పెద్ద చెట్లు అయినా దీని పక్కన అంటే అది ఎన్ని సంవత్సరాలతో, 20 ఏళ్ళ కిందటియో కదమ్మా. అంతే, ఇప్పుడు కావేవి. ఇది ఏం చేసిందంటే వాడు చుట్టూ అది పెట్టేసి జాలి, ఇక అది కబ్జా కాకుండా అంతే పార్కు కేటాయించింది. కేటాయించేసిండు వాడు మంచిగా. బండలు టైల్స్ కరెంటు సోలార్ అయితే వాకింగ్ చేసినప్పుడు మాట్లాడద్దు. ఎనర్జీ మాటలతోనే ఎక్కువపోతుంది. చెట్లు పెట్టరు. ఇది గాలి స్వచ్ఛంగా ఉండాలని పండ్లు పువ్వులు కాకుండా పచ్చటి ఆకులతోనే నింపుతారు. దీంతోనే ఆక్సిజన్ ఎక్కువ. ఇక్కడ నీళ్ళు వస్తే కనుక ఇడయో
అక్కడ మంచిగా సరౌండింగ్ ఇట్లా చేసి పెడితే నిలబడేందుకు బాగుంటుంది ఇక్కడ ప్లేస్ నిండా నీళ్ళై మస్తు కనబడుతుంది కొంచెము ఇట్లా జామదే ఇట్లా టోటల్గా అంటే అది దాన్ని ఫెన్సింగ్ చేపియాలి ఎవరు అవతలేకపోకుండా బాగుంటుంది మస్తు నీళ్ళు నిండుతాయి షావున్ కదా ఇక్కడ ఒక దారి ఇది రావడానికి అంటే ఆ చుట్టూ నుంచి ఇటు రాకుండా ఈ పక్క నుంచి ఇటు ఎంటర్ అవ్వడానికి అంతే పక్కనే ఉంటాయి మళ్ళా దేనికో సప్లై అవి చిన్నగా పూలు పూస్తాయి చోట ఎర్రగా అనుకుంటుంది నేను అక్కడ పెట్టి సిద్దిపేట కూడా ఇదేమో అవి బొడ్డు మల్లె అంట అంతే అంటే చుట్టూ రౌండ్ కొడితే ఒక అరగంట పడుద్దా మొత్తం 15 నిమిషాలా ఒక రౌండ్ 15 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది నువ్వు నీకు 15 నిమిషాలు ఆరెంజ్ కలర్ పూలు కూడా మంచి అనిపిస్తారు పూలు ఏ కాలంలోనో పడే అని చెప్తాయి రౌడ్ కొట్టి పంట ఎట్లాంటియా ఉంటాయి కానీ వాళ్ళు వాకింగ్ కోసం అదే కమ్యూనిటీలో తిరుగుతారు ప్రత్యేకించి పోవాలంటే ఒక చోట ఉంది అక్కడ పోతారు వాళ్ళు మొత్తం పొలం పొలం నుండి చుట్టూ వాకింగ్ ప్లేస్ అది అక్కడ పోతాం నేను ఒకసారి వీడియో పెట్టిన అది కూడా కాలు పోయి అడవ దగ్గర ఆపి మనం వాకింగ్ చేసి మళ్ళీ ఇంటికి రావాలి ఎండ రాదన్నట్టే కానీ మంచిగా క్లైమేట్ బాగుంటుంది తనవాడు చూడడానికి ఇది అసలు చెరువు ఇది చెరువు చుట్టూ ఇది గట్టు ఈ గట్టును వాకింగ్ ప్లేస్గా పెట్టేసి ఎందుకంటే ఎక్కడ అక్కడ లేదు మధ్యలో నేను ఎందుకుంటే ప్రత్యేకించి పోసింది కాదు చెరువు కోసం పోసింది ఒక పక్క ఇంకా ఇది ఇలానే ఉంచేసింటే ఇటు పక్కకంత ఉంది అటు పక్కకి చెరువు వర్షాకాలం బాగా నీళ్ళు తీరుతుంది వీటికి బాల్కనీ లేవు కానీ బాగుండేది కిటికీలు మాత్రం ఓల్డ్ కన్స్ట్రక్షన్ అందుకే బాల్కనీ లేవు పెద్దగా సామాన్యంగా మెట్లు మెట్లు పైప్ ఫామ్ లాగా పర్వాలేదు ఒక రౌండ్ ఈజీగా చేయొచ్చు
రెండో రౌండ్ కూడా మాట్లాడుతూ మాట్లాడుతూ అంటే మాట్లాడొద్దు గానీ మాట్లాడకుంటూ వేస్తే చాలా సేపు 10-20 మినిట్స్ ఈజీగా అరగంట ఈజీగా నడవాలి అసలు మామూలుగా ఎవరైనా పోదాం నువ్వు తిరిగి వస్తావు ఇంకోటి ఇలా మొదలెట్టి అలా చుట్టూ తిరుగుతూ అక్కడి నుంచి లాస్ట్ నుంచి ఇలా ఉంటుంది కనీసం 20 నిమిషాల నడక చాలా బాగుంది పార్క్ మరి మీకు నచ్చితే ఓ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక్కడ ప్రాంత వాసులకు చాలా అనుకూలమైన వాకింగ్ ప్లేస్ చాలామంది ఇక్కడ పెద్ద చిన్న అందరూ వస్తున్నారు మరి ఇదండి స్టోరీ आपका बॉडी चलाओ करता है जितना आपकी